రైతుల పరిస్థితి. కొంతమందికి డ్రెస్లు వేసిరు, దోతులు కట్టి రైతుల విషయంలో తీసుకొచ్చి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే రైతు వేషంలో వచ్చి వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రైతులు ఏం చెప్పిరో, రైతులు ఏం చెప్పిరో మీ అందరు చూసిరు. ఇవాళ దసరా కంటే నెల రోజులు, దసరా కంటే వారం రోజుల ముందు వచ్చి రైతులు ఇవాళ పడిగాపులు కాస్తున్నారు సార్. దొడ్డు కారం తిని బతుకుతున్నాం సార్, ఇక్కడ నిద్ర లేక చచ్చిపోతున్నాం సార్. రాత్రి ఇంట్లో పోయి ఉంటే ఇలా వర్షాలు పడితే మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి వచ్చింది సార్. ఇక్కడ ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించలేరు, సీరియల్ నెంబర్ అంటున్నారు. మూడు నాలుగు రోజులు మొత్తానికే కొనుగోలు బంద్ చేస్తున్నారు అని చెప్పి అలా రైతులు ఇబ్బంది పడ్డారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిగి రావాలి. నువ్వు ఫామ్ హౌస్ నువ్వు అంటే రైతులు ఇబ్బంది పడుతుంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీగా, బాధ్యతాయుతమైన పార్టీకి అధ్యక్షునిగా తప్పకుండా కళ్ళాలకి రావాల్సి, కనుగోలు కింద రావాల్సి వస్తుంది. రైతులకు భరోసా నింపాల్సి వస్తుంది, వాళ్ళు కూడా ఐత్మాత నింపాల్సి వస్తుంది, రైతులను ఆదుకోవాల్సి వస్తున్న విషయాన్ని గుర్తించే వీళ్ళు భారతీయ జనతా పార్టీ. నీ తాటాకు చెప్పలకు భయపడే ప్రసక్తి లేదు. కొడుగుడేస్తే రైతు తలిగింది, కొడుగుడేస్తే రాయేస్తే కొంచెం అయితే రైతు తలుతుండే. రైతుల మీద దాడులు చేస్తారా మీరు? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తే పోలీస్ ఏం చేస్తుంది? వాళ్ళ కొమ్ము కాస్తుంది. ఇవాళ మేము డేట్ ప్రకటించినాం, టైం ప్రకటించినాం, ప్లేస్ ప్రకటించినాం, రైతులను కలిసే ప్రయత్నం చేస్తామన్నాం. దాన్ని పక్కకు పెట్టి ఇవాళ వాళ్ళు వచ్చి నిరసన వ్యక్తి ఎవరు నిరసన వ్యక్తిస్తున్నారు? మొన్న ధర్నా వేసిండ్రు, ఎంతమంది రైతులు వచ్చి